ఫేస్ నేను నసిర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ 10 ప్రైమ్ మనం రీసెంట్గా అన్బాక్సింగ్ అయితే చేసాం కదా నేను కొద్ది రోజులు అయితే యూజ్ చేశాను నేను ఈ మొబైల్ని సో ఈరోజు నా రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇన్డెప్త్ రివ్యూ పర్ఫార్మెన్స్ గురించి కెమెరా గురించి ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి అయితే క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి సో దట్ మీరు ఈ మొబైల్ కొనొద్దా లేదనేది ఒక క్లియర్ క్లారిటీ అయితే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు వస్తుంది అండ్ బిఫోర్ దట్ గోయింగ్ టు రివ్యూ అండ్ ఒక విషయం చెప్పాలి ఎవరైతే ఇప్పటివరకు మన డీల్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంటుంది కదా అందులో జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా మేబీ అక్టోబర్ 7th నుంచి సో ఆ సేల్లో మంచి మంచి డీల్స్ అయితే వస్తుంటాయి అండ్ నాట్ ఓన్లీ సేల్ రెగ్యులర్గా ఇప్పుడు కూడా మనకి బెటర్ డీల్స్ అయితే వస్తుంటాయి కదా వాటికి సంబంధించిన ఎవ్రీడే బెస్ట్ డీల్స్ అనేది అండ్ లూట్ డీల్స్ కూడా మీకు డీల్స్ ఛానల్లో పెడుతూ ఉంటాం అండ్ నాట్ ఓన్లీ దట్ బిఫోర్ దట్ సేల్ వచ్చే ముందు మీకు ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి సర్ప్రైజ్ గివ్ అవేస్ అయితే ఉంటాయి మీకు డీల్ ఛానల్లో డైరెక్ట్గా మీకు అక్కడ పోస్ట్ అయితే చేస్తాం ఎవరైతే ముందుగా చూసి ఆ వోచర్ని రిడీమ్ చేసుకుంటారో వాళ్ళకైతే అమెజాన్ పే వోచర్స్ అయితే వస్తాయి అక్కడ నుంచి అయితే మీరైతే గెలుచుకోవచ్చు సో ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి అండ్ ఇక రెడ్మీ 10 ప్రైమ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా మనం అన్బాక్సింగ్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి లేదా ఈ వీడియో చూసాకనే ఆ వీడియో చూడండి ఈచ్ అండ్ ఎవరీ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా అక్కడ మాట్లాడాను అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే ఇందులో మనకి G88 ప్రాసెసర్తో వస్తుంది అఫ్కోర్స్ G85కి మైనర్ అప్డేట్ చేంజెస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా 64 MP కెమెరా సెన్సార్ సపోర్ట్ అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ స్టోరేజ్ చూసినట్లయితే మనకి EMMC స్టోరేజ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇదేమి బ్రాండ్ తప్పు కాదు ఎందుకంటే మీకు ఏదైతే ఆ ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ అనేది మీకు ఓన్లీ EMMC స్టోరేజ్నే సపోర్ట్ చేస్తుంది అదొక కాన్ అని చెప్పొచ్చు ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్ తీసుకొచ్చిన ఏ మొబైల్లో కూడా మనకి UFS స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉండదు అండ్ LPDDR4X RAM అయితే యూజ్ చేశారు అండ్ ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్ పక్కన పెట్టినట్టయితే పర్ఫార్మెన్స్ గురించి చెప్పన్నా అంటే మాత్రం ఫస్ట్లీ UI ల్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అబ్సల్యూట్లీ నేనైతే UIలో ల్యాక్స్ అయితే అబ్జర్వ్ చేశాను సో ల్యాక్స్ అనొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ అనొచ్చు మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు వచ్చే యానిమేషన్లో కూడా నేను చాలాసార్లు అయితే నేను అబ్జర్వ్ చేశాను రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు అండ్ యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో ల్యాక్స్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ఉన్నాయి బట్ ఖచ్చితంగా చెప్పగలనేది నాకు తెలిసి ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ వల్లనే అయితే చెప్పలేము ఇక్కడ మనం ఎందుకంటే ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నారో మా ఫ్రెండ్ వచ్చేసి MI 11X వాడుతున్నారు ఎయిట్స్ మంచి ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ అందులో కూడా మనకి ల్యాగ్స్ అయితే ఉన్నాయి కొన్నిసార్లు ఎందుకంటే మనకి ఏదైతే MIUI ఉందో UI ల్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇది MIUIనా లేకపోతే BUG UIనా అనేది వాళ్ళు పేరు మార్చుకుని BUG UI అని పెట్టుకుంటే బాగుంటుంది సో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా నేనైతే అబ్జర్వ్ చేశాను ఉన్న వాస్తవం చెప్తున్నాను మేబీ ఫ్యూచర్ అప్డేట్స్లో వీళ్ళు దీన్ని సాల్వ్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా నాకు చూడడానికి అయితే కనిపించాయి అండ్ గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే పబ్జీ అయితే మీకు 40 FPSలో మీరు బాగానే హ్యాండిల్ చేస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ల్యాగ్స్ కానీ ఏమి సో అండ్ హీటింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అదే పబ్జీలో నేను నోటీస్ చేసింది వచ్చేసి ఇంకోటి జైరోస్కోప్ సెన్సార్ ఏదైతే ఉందో అది మనకి అంత రియల్ టైం అయితే లేదు మీకు చాలా స్లోగా అయితే రెస్పాండ్ అయితే అవుతుందన్నమాట అఫ్కోర్స్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చాలా మొబైల్స్లో అట్లానే వస్తున్నాయి బట్ ఇందులో కూడా ఆ ప్రాబ్లం అయితే చూడడానికి అయితే ఖచ్చితంగా అయితే ఉంది అండ్ ఆ రైట్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకోవాలంటే క్యారియర్ అగ్రిగేషన్ అయితే ఇందులో మనకు ఉంది నేనైతే జియో సిమ్తో యూజ్ చేశాను నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఎక్కడైతే కనిపించలేదు క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ కూడా మనకి ఇందులో చూడడానికి ఉంది అండ్ ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మోస్ట్లీ కాల్స్ అన్ని కూడా నేను ఈ మొబైల్ నుంచే తీసుకున్నాను ఏదైతే మనకి సెకండరీ సిమ్ ఉందో కాల్మీ 4 కాల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా కాల్మీ 4 కాల్స్ అయితే తీసుకున్నాను దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ వరకు అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు ఎక్కడ సిగ్నల్ డ్రాప్ అవడం కానీ లేకపోతే కాల్స్ కట్ అవడం కానీ ఇట్లాంటివి నేనేమి నోటీస్ చేయలేదు అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా ఇయర్ పీస్ క్వాలిటీ కూడా ఓకే బాగుంది బట్ నాట్ దట్ గ్రేట్ ఎందుకంటే మీకు కొంచెం వాయిస్ అనేది కొంచెం బొంగురుగా అనేది అనిపిస్తుంది అన్నమాట కొంచెం డబ్బాలో పెడితే ఒక సౌండ్ ఎలా వస్తుంది స్పీకర్ది అలా అయితే అనిపిస్తుంది బట్ కాల్ క్వాలిటీలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పినట్టుగా మీకు ఇయర్ పీస్ క్వాలిటీ కూడా మరీ అంత వర్స్ట్గా అయితే లేదు చాలా ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మంచి క్వాలిటీ ఇయర్ పీసే తీసుకొచ్చారని చెప్పాలి అండ్ టెంపరేచర్ సో థర్మల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే నేను పబ్జీ ఆడినప్పుడు టెస్ట్ చేస్తే మాత్రం మనకి వామ్గా అనిపిస్తుంది కానీ మొబైల్ మనకి బట్ మీరు టెంపరేచర్ చూస్తే మాత్రం మీకు అంత టెంపరేచర్ అయితే అక్కడ చూడడానికి అయితే లేదు 35-36 అలా అయితే కనిపిస్తుంది బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మనకి 48 రీచ్ అవుతుంది కెమెరా ఏరియాలో మాత్రం మీకు కొంచెం ఎక్కువగా హీట్ అవుతుంది తప్పితే బట్
అదర్ దాన్ దాట్ మీకు పెద్దగా హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. టు బి ఫ్రాంక్ మీకు థర్మల్ మేనేజ్మెంట్ అనేది ఇందులో కొంచెం బ్యాటరీ ఉందని చెప్పుకోవాలి. ఇక బ్యాటరీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో మెయిన్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు ఈజీగా 1 day వస్తుంది హెవీ యూజర్కి. మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం 1.5 days నుంచి 2 days వచ్చినా సరే మీకు ఆశ్చర్యం అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది ఇందులో. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు బ్యాటరీ డిపార్ట్మెంట్లో. 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. 22.5W ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఇస్తున్నారు. అండ్ ఆ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా వచ్చేసి మనకి ఒక కెమెరా సెటప్ మాత్రం బాగా తీసుకొచ్చారు. వైడ్ యాంగిల్ సెన్సార్ ఈ బడ్జెట్లో తీసుకురావడం ఒక మంచి విషయం, అఫ్కోర్స్ దాన్ని అయితే ఒప్పుకోవాలి. 50MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8MP వైడ్ యాంగిల్ అండ్ 2MP డెప్త్ అండ్ మ్యాక్రో. వాటి గురించి నేనైతే మాట్లాడను, వన్ ఆఫ్ ది వర్స్ట్ సెన్సార్స్. అండ్ 50MP మెయిన్ కెమెరా నుంచి మీరు ఫోటోలు తీసినప్పుడు ఫొటోస్ బాగానే వస్తున్నాయి. కొంచెం స్టార్టింగ్లో ఉన్నట్టు అయితే లేదు, కొంచెం ఫొటోస్ అయితే కొంచెం బెటర్గానే వస్తున్నాయి. మీకు ఏదైతే ఎక్స్పోజర్, సో ఎప్పుడైతే మన హ్యూమన్ సబ్జెక్ట్ కానీ కొంచెం హెవీ లైట్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే ఆబ్వియస్ నేను ఇందులో అయితే నోటీస్ చేశాను. సో ఎక్స్పోజర్ అనేది కొంచెం వీళ్ళు అప్డేట్స్లో సాల్వ్ చేసిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ కెమెరా మరీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 50MP అంటే ఎంతో ఉంటుందని. ఇప్పుడు ఓకే, మీరు 13MP తీసినా 50MP తీసినా సరే మీకు రిజల్యూషన్లో కానీ మీకు ఇమేజ్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే లేదు. ఇవేందో మీరు జూమ్ చేసి చూసినా సరే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఖచ్చితంగా ఓకే, బడ్జెట్ ప్రైస్ పాయింట్ కన్సిడర్ చేస్తే రేర్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఆబ్వియస్లీ బెటర్ ఉంది. బట్ అప్డేట్స్ ద్వారా కొన్ని వీళ్ళు పుష్ చేసి బెస్ట్ చేయాల్సి ఉంది. ఎస్పెషల్ మనం వీడియోగ్రఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టెబిలైజేషన్ నథింగ్, మీకు ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మీరు ఇక్కడ ఫుటేజ్ చూసినట్లయితే చాలా అంటే చాలా షేకీగా, అసలు మీకు యూస్ కూడా అవ్వదు. లేదు మీరు స్టేబుల్గా ఒక దగ్గర నిలబడి చిన్నగా మూవ్ చేస్తూ తీస్తే మాత్రం దెన్ మీకు ఓకే. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినా సరే వీడియోలో కూడా మీకు ఎక్స్పోజర్ ఇష్యూ, పర్సన్ బ్యాక్ సైడ్ ఉన్న దగ్గర మీరు చూసినట్లయితే ఎక్స్పోజర్ అయితే కంట్రోల్ అయితే లేదు. ఈవెన్ అది వీడియో అయినా సరే ఫోటో అయినా సరే మనకి ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ రిమైనింగ్ కలర్స్ అని మీకు తెలిసిందే కదా, కొంచెం సాచురేటెడ్ కలర్స్ అయితే వస్తే మనకి ఎంఐ మొబైల్స్ అన్నింటిలో కూడా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. ఓవరాల్గా రేర్ కెమెరా మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం బెటర్ ఫొటోస్ వస్తున్నాయి. బట్ మీరు ఎక్కువ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు 8MP సెన్సార్ తోటి. బట్ టు బి ఫ్రాంక్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఒక మంచి వైడ్ యాంగిల్ సెన్సార్ యూస్ చేశారని చెప్పాలి. అండ్ ఇక పోర్ట్రేట్ మోడ్ విషయానికి వచ్చినట్టయితే రేర్ కెమెరా, సో పోర్ట్రేట్ మోడ్ కూడా పర్లేదు మీకు, ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ పర్లేదు, బాగానే ఉంది కలర్స్ కానీ. స్కిన్ టోన్స్ కూడా మీకు కొంచెం బెటర్గానే చూడడానికి అయితే వస్తున్నాయి. బట్ ఏదైతే ఎడ్జస్ట్ డిటెక్షన్ ఉందో అది అంత పెద్ద గొప్పగా అయితే లేదు. డెప్త్ సెన్సార్ వీళ్ళు డెడికేటెడ్గా ఇచ్చినప్పటికీ మనకి ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగా స్మూత్గా వస్తుంది. సో మీకు అంత షార్ప్గా అయితే లేదు ఎడ్జ్ డిటెక్షన్ అనేది. అదొకటైతే నేను రేర్ కెమెరాలో నోటీస్ చేశాను. అండ్ ఇండోర్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇండోర్లో మీకు సఫిషియంట్ లైట్ ఉంటే, ఇంట్లో నేను సీలింగ్ లైట్ చేసి ట్యూబ్ లైట్ వేసి కనుక తీస్తే మాత్రం కొంచెం బెటర్ ఫొటోస్ అయితే వచ్చాయి. నాయిస్ కూడా కొంచెం తక్కువ ఉంది. లేదు మీ దగ్గర ఒక సింగిల్ 9W బల్బుతో కనుక మీరు ఇండోర్ లైటింగ్లో ఫోటో తీస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే చూడడానికి అయితే ఉంటుంది, గ్రెయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ అదైతే అబ్జర్వ్ చేశాను. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. 8MP కాకుండా కొంచెం మెగాపిక్సెల్ పక్క బయట కొంచెం క్వాలిటీ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. ఫస్ట్లో ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ ఉన్నప్పటికీ ఇప్పుడు రేర్ కెమెరా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం బెటర్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఓకే ఓకే, బట్ నాట్ దట్ గ్రేట్ అని అయితే చెప్పగలను. అండ్ ఇక ఆర్ఐ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అదొక మంచి విషయం. మీకు ఈజీగా తెలుస్తుంది 60Hz ఇప్పటి వరకు మీరు యూజ్ చేసినట్లయితే 60Hz 90Hz ఇందులో నేను ఆన్ చేసి ఆఫ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. సో చాలా ఈజీ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ అయితే చేస్తారు. 90Hz అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే క్వాలిటీ కూడా బెటరే. ఆబ్వియస్లీ మీరు వీడియో చూసేటప్పుడు బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చూడడానికి వీడియో క్వాలిటీ కానీ సన్లైట్ విజిబిలిటీ కానీ నేను అక్కడ కూడా డిస్ప్లేలో మేజర్ ఇష్యూస్ అంటూ నేనైతే ఫేస్ చేయలేదు. ఈవెన్దో మీకు సన్లైట్లో కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంది. సో వైడ్ 1L1 సపోర్ట్తో వస్తుంది. మీరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఏదైతే ఉంది ఇది అడాప్టివ్ అని చెప్పారు కదా వీళ్ళు, షిఫ్ట్ అవుతుందని. ఇక్కడ నేను కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. సమ్టైమ్స్ వీడియో చూసి హోమ్ స్క్రీన్కి వచ్చినప్పుడు, హోమ్ స్క్రీన్ నుంచి వీడియో చూడడానికి వెళ్ళినప్పుడు ఆ షిఫ్ట్ అవ్వే టైం అనేది కొంచెం డిలే అయితే ఉంది. అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం మనం. 60Hz 90Hz రిఫ్రెష్ రేట్ ఈజీగా మనం అర్థం చేసుకోగలం. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఇది అప్డేట్స్లో వీళ్ళైతే దీన్ని షార్ట్ అయితే చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ అఫ్కోర్స్ డిస్ప్లే గురించి మాట్లాడాం కాబట్టి స్పీకర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే స్పీకర్స్ డ్యూయల్ స్పీకర్స్తో ఇచ్చారు మనకి. ఇది ఒక మంచి విషయం ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. అఫ్కోర్స్ మీకు స్పీకర్ క్వాలిటీ బాగానే ఉంది, లౌడ్నెస్ బాగానే ఉంది. ఆబ్వియస్లీ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కన్సిడర్ చేస్తే మాత్రం బెటర్ స్పీకర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మల్టీమీడియా కన్సంప్షన్ విషయంలో మాట్లాడినట్లయితే డిస్ప్లేలో కానీ మీకు
స్పీకర్స్లో కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే చూడడానికి అయితే లేవు. అండ్ రైట్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిజైన్ మీరు చూడొచ్చు అంటే చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే తీసుకొచ్చారు. చూడడానికి పట్టుకుంటే మీకు అంత ప్రీమియం ఫీలింగ్ ఉంటుందనేది నేను చెప్పను, కానీ బట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది 12,000 రూపాయల ఫోన్ అంటే ఎవరు కూడా నమ్మరు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందిని అడిగి చూశాను బయట, ప్రైస్ అడిగితే మాత్రం నేను ప్రైస్ షాప్ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్తే 17,000-18,000 అయితే చెప్పారు. ఖచ్చితంగా డిజైన్ ప్రైస్ పాయింట్లో చూస్తే మాత్రం ఆబ్వియస్లీ ఈ కెమెరా మాడ్యూల్ కానీ ఇదంతా కూడా కొంచెం ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ లాగా అయితే వీళ్ళు డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. అండ్ వెయిట్ బ్యాలెన్స్ అయితే బాగుందని చెప్పాలి బిల్డ్ క్వాలిటీలో విషయంలో మాట్లాడుతూ. 6000 mAh బ్యాటరీ యూజ్ చేసి మనకి 182 grams వెయిట్ బ్యాలెన్స్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ చేశారు. స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది మీకు మొబైల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం ఇందులో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ జాబ్ అని చెప్పొచ్చు వీళ్ళది. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్టు చూడొచ్చు మీకు, ఫాస్ట్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఓకే, నాట్ దట్ గ్రేట్ అండ్ అంత బ్యాడ్ కూడా కాదు, మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఒక్క జస్ట్ ఒక మైనర్ సెకండ్ మీకు లాక్ స్క్రీన్ చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్లో యాక్యురసీ ఇష్యూస్ అయితే నేను ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇన్ని రోజుల్లో యాక్యురసీలో ఇష్యూ లేదు. సమ్ టైమ్స్ మీకు అట్లా లాక్ స్క్రీన్ అనిపిస్తుంది, అదేం మీరు నోటీస్ చేసేంత డిలే కూడా కాదనేది అయితే నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ ప్రో నాకు ఇందులో నచ్చింది వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను పర్సనల్గా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది ఆఫీస్ అవ్వచ్చు, అడిగిపోయిన ఏసీస్ కానీ లేకపోతే ఇంట్లో ఏసీస్ కానీ టీవీస్ కానీ ప్రతిసారి మనం రిమోట్స్ మన దగ్గర పెట్టుకోం. ఐఆర్ బ్లాస్టర్ అనేది చాలా 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 యూజ్ఫుల్. వీళ్ళు ఏ మొబైల్ అయినా ఇది స్కిప్ చేయరు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. టీవీస్ కానీ ఏసీస్ కానీ ప్రతిదాన్ని మీరు దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఐఆర్ బ్లాస్టర్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఈ మొబైల్కి. అండ్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, ఎంఐయుఐ 12.5తో వస్తుంది, బగ్గీ యూఐ ఆండ్రాయిడ్ యూఐ ఏదైనా అనుకోవచ్చు. బట్ వీళ్ళు యూఐ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొబైల్లో అంతా బాగుంది, ఏదైతే ఆ ఎంఐయుఐ బగ్స్ ఉన్నాయో అవి లేకుండా ఉంటే అట్లీస్ట్ 12,500 కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది సెకండరీ ఆప్షన్. బట్ మొబైల్ ఎటువంటి ఇష్యూ లేవు అని అయితే చెప్పగలిగేవాడిని. బట్ ఇక్కడ యూఐ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఎంఐ అనేది ఇదైతే చూసుకోవాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఎంఐ 11X కూడా అంత మంచి ప్రాసెసర్తో వచ్చే 11X కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద యూఐ ఇష్యూ, ఖచ్చితంగా చిప్సెట్ ఇష్యూ అయితే కాదు. అండ్ ఇక ఫైనల్ వర్డిక్ట్ చెప్పాను, అసలు ఇది మమ్మల్ని కొనమంటా వద్దంటా అంటే మాత్రం ఖచ్చితంగా 12,000 రూపాయలకి 12,500కి మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఇప్పుడున్న బగ్స్ కానీ ఆ కెమెరా పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే మాత్రం 12,500కి అయితే నేనైతే రికమెండ్ చేయను. ఇంకో 500-1500 యాడ్ చేసుకొని రేపు సేల్లో వచ్చే మంచి ఆఫర్స్లో మంచి మొబైల్స్ అయితే కొనమని సజెస్ట్ చేస్తాను. అప్పుడు నేను డెడికేటెడ్గా వీడియో చేస్తాను ఏ మొబైల్ కొనాలి ఏంటి అని చెప్పేసి, అప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇది 11,000 రూపాయలకి ఫ్యూచర్లో సేల్స్లో వస్తే మాత్రం దెన్ 11,000 రూపాయలకి ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ 12,500కి దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొద్దు. అది నా వర్డిక్ట్. మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి అనేది ఖచ్చితంగా కింద కామెంట్లో మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది మీ థింకింగ్ నా థింకింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇప్పటివరకు డీల్ ఛానల్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి గిఫ్ట్ వచ్చర్స్ అయితే వస్తాయి, ఐ మీన్ అమెజాన్ పే కార్డ్ ద్వారా మీకు అయితే ఇస్తానమాట. అక్కడ నుంచి మీరు అమెజాన్లో ఏదైనా సరే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.